హాయ్ గైస్, నా పేరు కుమార్ వెంకట్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, ఈరోజు నేను బెస్ట్ ఎక్స్టర్నల్ ఎస్ఎస్డీస్ గురించి అయితే డిస్కస్ చేస్తున్నాను. మీరు సిస్టమ్లో అయినా మీరు ల్యాప్టాప్కైనా, మనకి ల్యాప్టాప్కి అయితే మనకు బెనిఫిట్ ఉంటాయి ఎస్ఎస్డీ యాడ్ చేసుకునేది. సో ఇవి యాడ్ చేసుకోవచ్చు, లేదా మనకి సిస్టమ్స్కి అయితే యాడ్ చేసుకోవచ్చు. ఎక్స్టర్నల్ ఇంటర్నల్ కూడా కాదు, సో మనకి సపరేట్గా అయితే ఉంటాయి. సో మనం యూఎస్బీ నుంచి కనెక్ట్ చేసుకుని అయితే మనం యూస్ చేసుకోవచ్చు. వీటిల్లో మనకు ఒక టాప్ ఫైవ్ అయితే పిక్ చేశాను బెస్ట్ అని చెప్పి. సో నాకు తెలిసిన వరకు ఈ టాప్ ఫైవ్ అయితే బెస్ట్. సో ఇవి రైటింగ్ స్పీడ్స్, అలాగే మనకి స్పీడ్స్ మన డేటా ఎక్కించేటప్పుడు, అలాగే డేటా మనం వేరే దాంట్లోకి రిసీవ్ చేసుకునేటప్పుడు స్పీడ్ ఎంత వస్తుంది ఏంటి, కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈరోజు మీతో డిస్కస్ చేస్తాను. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. సో ఫిఫ్త్ పొజిషన్లో ఉంది సెక్యూరిటీ బార్ కూడా ఫాస్ట్ ఎస్ఎస్డీ. సో దీని స్పెసిఫికేషన్స్ వచ్చి ఇది 1 TB స్టోరేజ్తో అయితే వస్తుంది మనకి. ఇందులో 500 GB 2 TB వేరియంట్స్ కూడా అయితే ఉన్నాయి. ఇది మనకి స్పీడ్ అప్ టు 540 MBPS స్పీడ్ అయితే, మనకి 540 MBPS స్పీడ్లో మనం ఏదైనా ఎక్కించాలంటే ఇందులో మనకి ఎక్కించవచ్చు. అదే రైట్ అండ్ డౌన్లోడ్ అనే స్పీడ్ అని చెప్పొచ్చు. ఇంకా ఇది మ్యాక్బుక్, పీసీ, ల్యాప్టాప్ అన్నింటికి ఇది కనెక్ట్ అవుతుంది. మొబైల్కి అయితే అవ్వదు, అంటే మొబైల్కి అయితే అవ్వచ్చు. సో మనకి USB 3.0 స్టోరేజ్ అయితే ఉండాలి. సో వాటికి అయితే అవుతుంది. ఇంకా ఇది బెస్ట్ ఫర్ ఎక్స్బాక్స్ అండ్ ప్లే స్టేషన్ అనే వాళ్ళే చెప్తున్నారు. ఇది ప్లే స్టేషన్కి ఎక్స్బాక్స్కి కనెక్ట్ చేసుకుంటే మీకు అల్టిమేట్గా ఉంటుందని చెప్పొచ్చు. సో అవుట్ మోస్ట్ దీని కంప్లీట్ దీని బెస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది ఎక్స్బాక్స్ అండ్ ప్లే స్టేషన్కి అయితే. సో ఎక్స్బాక్స్ ప్లే స్టేషన్స్ ఆడేవాళ్ళకి మీకు మంచి ఎస్ఎస్డీలు అయితే కావాలి. సో ఎందుకంటే ఇంటర్నల్ స్టోరేజ్ వాటిల్లో తక్కువే ఉంటాయి. సో అలాంటప్పుడు ఇలాంటి మంచి ఎస్ఎస్డీలు మీరు కనెక్ట్ చేసామనుకుంటే మీకు ఎక్కడ ల్యాక్స్ ఇలాంటివి అయితే ఉండవు. సో ఎందుకంటే ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ నుంచి మీరు గేమ్ ఆడాలి కాబట్టి మీకు కొంచెం డిలే అయితే ఉంటుంది. అలాంటి టైంలో ఇలాంటివి అయితే యూస్ చేస్తే మీకు ఆ డిలే కూడా ఉండదు. సో వీళ్ళు కూడా అదే చెప్తున్నారు, అల్టిమేట్ మీకు బెస్ట్ అయితే మీకు ఎక్స్బాక్స్కి ప్లే స్టేషన్కి బెస్ట్ అంటున్నారు. ఇంకా దీని ప్రైస్ వచ్చి అమెజాన్లో 15,490 రూపీస్ అయితే ఉంది, 1 TB మాత్రమే 15,490 రూపీస్. ఇది ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబుల్గా లేదు, అమెజాన్లోనే అయితే ఉంది. సో ఒకసారి అయితే మీరు ఆలోచించండి, ఇంకా బెస్ట్ ఉన్నాయి. కంప్లీట్గా వీడియో చూసి అప్పుడైతే మీరు డిసైడ్ అవ్వండి. ఫోర్త్ పొజిషన్లో వచ్చి మనకి WD బ్లాక్ P50 SSD. సో ఇది కూడా మనకి 1 TB వేరియంటే ఉంది. 1 TB కానీ కాదు, ఇందులో మనకి 500 GB అన్ని వేరియంట్స్ అయితే ఉన్నాయి. నేను 1 TB గురించి డిస్కస్ చేస్తున్నా. ఇంక ఇది స్పీడ్ వచ్చి మనకి 2000 MBPS స్పీడ్లో అయితే 200 కాదు 2000. ఇందాక నేను సెగటి చెప్పింది 540 MBPS, ఇదైతే 2000 MBPS. ఇందులో మనకి షాక్ రెసిస్టెంట్ కూడా అయితే ఉంది. సో మనకి షాక్ ఇలాంటివి మనకి తగలడం వల్ల, సో అంటే హార్డ్ డిస్క్ వీటికి తగలడం వల్ల డేటా అనేది మనకి పోయే ఛాన్స్ అయితే ఉంది. ఇది కూడా మనకి ఎస్ఎస్డీ కూడా పనిచేయకపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో బట్ ఇందులో షాక్ రెసిస్టెంట్ ఉంది. షాక్ రెసిస్టెంట్ అంటే మరీ ఎక్కువ కాకుండా తీసుకెళ్ళి ఫ్లెక్లో పెట్టకండి. సో లిటిల్ చిన్న చిన్న షాక్స్ అయితే తగిలినా దీనికి ఏం కాదు. ఇంకా ఇది మనకి వచ్చి మనకి సూపర్ స్పీడ్ USB 20 GBPS ఇంటర్ఫేస్ పర్ PC అండ్ కన్సోల్. PC కన్సోల్కి అయితే ఇది 2 సూపర్ స్పీడ్ అంటే 20 GB స్పీడ్లో అయితే మనకి డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుందని చెప్తున్నారు. ఇంక దీని ప్రైస్ వచ్చి మనకి అమెజాన్లో మాత్రమే అవైలబుల్గా అయితే ఉంది, అది కూడా 22,479 రూపీస్కి అయితే అవైలబుల్గా అవుతుంది. మీరు ఇది కొంచెం మైండ్లో పెట్టుకోండి. ఇందాక చెప్పింది మనకి 15,000, ఇది 22,000. సో ఇంకా థర్డ్ వన్ వచ్చి మనకి అడాటా SC 800. ఇంకా థర్డ్ వన్ వచ్చి మనకి అడాటా SC 800. ఇంకా దీని స్పెసిఫికేషన్స్ వచ్చి ఇది కూడా మనకి 1 TB స్టోరేజ్తో అయితే ఉంది, అండ్ 500, 250, 2 TB వేరియంట్స్లో కూడా అయితే ఉంది. ఇందులో మనకి స్పెషల్గా AP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ అండ్ డ్రాప్ ప్రూఫ్ కూడా అంటున్నారు. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఇంకా స్పీడ్ అప్ టు ఇది 1000 MBPS స్పీడ్ అయితే వస్తుంది, అండ్ ఇది USB 3.2 Gen 2 అయితే సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. ఇంకా ఇది ఆల్ వర్షన్స్ ఆఫ్ విండోస్లో ఏ వర్షన్కి అయితే పైనా ఇది సపోర్ట్ చేస్తుంది అంటున్నారు. దీని ప్రైస్ ఇది కూడా అమెజాన్లోనే అవైలబుల్గా ఉంది, ఫ్లిప్కార్ట్లో లేదు. 11,731 రూపీస్కి అయితే అవైలబుల్గా అవుతుంది. నాకు ఇప్పుడు ఈ మూడింటి మీద ఈ అడాప్టర్ కొంచెం బెటర్ అని చెప్పి అనిపిస్తుంది, ఎందుకంటే ఇందులో IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ ఉంది. సో అది ఇవ్వడం వల్ల ఇది మనకి 1000 MBPS స్పీడ్ అయితే ఇచ్చారు. సెకండ్ వన్ వచ్చి మనకి లేసి రగ్గడ్ SSD. సో ఇది ఒక రగ్గడ్ SSD అని చెప్పచ్చు. ఎక్కువ ట్రిప్స్ వీటికి వెళ్ళే వాళ్ళకైతే ఇది బాగా యూస్ అవుతుంది. అండ్ రగ్గడ్ SSD అంటే మనకు తెలిసింది కొంచెం కాస్ట్ అయితే ఉంటాయి. ఇంకా దీని స్పెసిఫికేషన్స్ వచ్చి ఇది మనకు 1 TB వేరియంట్తో అయితే ఉంది. సో 2 TB 250 GB తప్ప అన్నీ ఉన్నాయి. సో 500 GB, 1 TB 2 TB వేరియంట్స్లో అయితే ఉంది. ఇది IP67 వాటర్ రెసిస్టెంట్ అయితే వస్తుంది, అండ్ 3 మీటర్ డాప్ రెసిస్టెంట్. 3 మీటర్స్ దాకా మనకి కింద పడినా ఇది ఏం కాదని చెప్తున్నారు. 2-ton car రెసిస్టెంట్ అంటే మనకి 2 tons బయట ఉన్న కార్ దీని మీద నుంచి వెళ్ళినా దీనికి ఏమీ కాదని చెప్తున్నారు. అలాగే డస్ట్ రెసిస్టెంట్ అంటున్నారు. ఇంకా స్పీడ్స్ ఒకటి ఇది 2800 MBPS స్పీడ్ దాకా అయితే ఇది
ట్రాన్స్ఫర్ అవుతుందని చెప్తున్నారు. ఇంక్లూడ్స్ థండర్ బోర్డ్స్, ఇందులో మనకి థండర్ బోర్డ్ 3 కేబుల్స్ అయితే ఉన్నాయి. ఇంకా దీని ప్రైస్ వచ్చి ఇది కూడా అమెజాన్లో అయితే ఉంది, ఫ్లిప్కార్ట్లో లేదు, 45,000 1 TB. సో మనకు తెలిసిందే రగ్గడ్ ఎస్ఎస్డీస్ అంటే మనకి రగ్గడ్ సంబంధించిన ఏమైనా వాటికి కొన్ని స్టాండర్డ్స్ అయితే ఉంటాయి. సో దానివల్ల అయితే ప్రైస్ ఎక్కువ అయితే ఉంటుంది. సో ఇందులో చాలా ఫ్యూచర్స్ అయితే ఇచ్చారు, సో దానివల్ల ప్రైస్ అయితే ఎక్కువ ఉందని చెప్పొచ్చు. సో ఎవరైనా హెవీ ట్రిప్స్కి వెళ్తున్న వాళ్ళకైతే ఇది యూజ్ కానీ నార్మల్గా యూజ్ చేయొచ్చు. మనం జాగ్రత్తగా వాడుకుంటే నార్మల్ బెస్ట్. సో మనం జాగ్రత్తగా వాడుకొని ఎప్పుడు ఎక్కడ ఉంటామో తెలియదు అన్న వాళ్ళకైతే ఇది యూజ్ అవుతుంది. ఇంకా ఫస్ట్ ప్రైజ్లో వచ్చి మనకి శాంసంగ్ T5 SSD. సో ఇది కూడా 1 TB స్టోరేజ్ వచ్చితో అయితే వస్తుంది. ఇందులో 250, 500, 2 TB వేరియంట్స్ కూడా అయితే ఉన్నాయి. బట్ ఇది స్పీడ్ వచ్చి మనకి 540 MBPS స్పీడే వస్తుంది. ఇందులో వచ్చి మనకి ఇది టాప్ టు బాటమ్ మెటల్ డిజైన్తో అయితే వస్తుంది. ఈ మిగతా బేబీ మెటల్ కాదు, ఇది మెటల్ డిజైన్తో వస్తుంది. ఇందులో మనకి Type-C to Type-C పోర్ట్ ఉంది, అలాగే Type-C to A పోర్ట్ కూడా అయితే ఉంది. సో ఇందులో మనకి Windows 7 నుంచి వర్క్ అవుతుంది విండోస్ అయితే, అదే Mac OS X నుంచి వర్క్ అవుతుంది MacBook అయితే, అలాగే Android లో కూడా ఇది వర్క్ అవుతుంది 4.4 నుంచి. అదే ఇందులో బెస్ట్ పాయింట్ అని చెప్పచ్చు, మనకి Android లో వర్షన్ 4 నుంచి అయితే ఇది వర్క్ అవుతుంది. ఇంకా దీని ప్రైస్ వచ్చి అమెజాన్లో మనకి 17,799 రూపీస్కి అయితే అవైలబుల్కి అయితే ఉంది. అదే ఫ్లిప్కార్ట్లో చూసుకుంటే ఇది 10,399 రూపీస్కి అయితే ఉంది. ఇందుకే నేను ఇది ఫస్ట్ టాప్ వన్లో పెట్టే 10,000కి మనకి 1 TB SSD అది కూడా. సో మంచిదే SSD 10,000కి 1 TB అంటే ఎక్స్టర్నల్ SSD కాబట్టి కొంచెం రేట్ అయితే ఉంటాయి. సో ఇది గైస్ నాకు అనిపించిన Top 5 SSDs. సో పర్చేస్ చేయాలనుకున్న వాళ్ళు నేను పక్కాగా పిక్ చేసేది ఏంటంటే నేను 10,000కి శాంసంగ్ T5 అయితే తీసుకుంటాను. సో నాకు అనిపించింది ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.